విశాఖపట్నం ఎస్ఎస్ చెరుకూరి ఫైనాన్స్ వారు తనను మోసం చేశారని శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలానికి చెందిన శ్రీను అనే వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు. తాను బండి కొనుగోలు చేసి ఫైనాన్స్ వద్ద లోన్ తీసుకోవడం జరిగిందని తెలిపారు. నెలవారీ కిస్తీలు కడుతున్నా తన బండి దౌర్జన్యంగా తీసుకువెళ్లారని అన్నారు. తనకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. దానికి ఎస్ఎస్ చెరుకూరి ఫైనాన్స్లోనేమో ఫైనాన్స్ చేయడం జరిగిందనమాట. ఫైనాన్స్ చేసిన తర్వాతను ఫస్ట్ మనకి నా 10వ తారీఖు 5/2019 నుంచి మనం ఫైనాన్స్ కడుతున్నాం. కడుతూ పలాసలోనేమో బాలు అనే అబ్బాయి ఉండగా ఆయన అకౌంట్లోని 2 టైమ్స్ వేసాం అమౌంట్. దాని తర్వాతను నాగేంద్ర అని చెప్పేసి ఇంకొక ఆయన వస్తే వాళ్ళ అకౌంట్లో కూడా అమౌంట్ వేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ చెరుకూరి ఫైనాన్స్లో కూడాను 3,250 రూపాయలు ఫైనాన్స్ అమౌంట్ ఒక కంపెనీ అకౌంట్ ఫరం అకౌంట్కి వేయడం జరిగింది. ఇది ఎలా ఉంటూ ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ఒక కలెక్షన్ బాయ్ని కళింగపట్నం దేవ్ అని చెప్పేసి ఒక అబ్బాయి వచ్చేవాడు అనమాట. వేరే పర్సన్ అంటే కలెక్షన్ బాయ్ అంట ఆయన. సరే ఎవరేమైనా మనకు అనవసరం వస్తే ఒకరోజు మనము 4,500 రూపాయలు ఈ శవాల రోడ్లోనే ఇవ్వడం జరిగిందనమాట. మెయిన్ స్థానిక శవాల రోడ్లో ఇచ్చిన తర్వాత రిసిప్ట్ ఇవ్వలేదు. ఓకే అది అక్కడికి అయిపోయిన తర్వాతను మళ్ళీ ఒక మాట 7,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఆయనకి. ఆ 7,000 రూపాయలు కూడా రిసిప్ట్ లేదు. ఏమంటే నీకు కొట్టేసాను మెసేజ్ వచ్చిందని అంటున్నాను. నాకైతే మెసేజ్ కానీ డబ్బులు కొట్టడం కానీ ఏమీ రాలేదు. సరే అయితే ఇప్పుడు అమౌంట్ కొట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత 12,000 రూపాయలు తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మనకు రిసిప్ట్ అయిపోతే మనకేమైనా ఎవిడెన్స్ ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే మరి వీడు ఎప్పుడైతే స్లిప్ లేవలేదో మనం అమౌంట్ కూడా కట్టడం బంద్ చేసాం. బంద్ చేస్తూ ఈలోగా COVID-19 వల్ల లాక్డౌన్ సుమారు 78-80 డేస్ వరకు లాక్డౌన్లోనే మనకి పని పోటీ లేక బ్రతకడమే ఊతరు మాత్రమే ఉండేది. అయినప్పుడు కూడాను నాకు ఒక గ్యారంటరీ సంతకం పెట్టాడనమాట కొట్టునూరు లోకేష్ అనేసి ఒక అబ్బాయి. ఆయనకు గ్యారంటరీ నేను, నాకు గ్యారంటరీ ఆయన. ఆయన కూడాను ఒక 6 నెలలు ఫైనాన్స్ కట్టాలి వాళ్ళకి. కడితే వాడికి బండి 6 నెలలు ఫైనాన్స్ కట్టలేదు అనేటప్పుడు వాడి బండి సీజ్ చేయడానికి వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. సరే బండి సీజ్ చేయొచ్చు. సీజ్ చేసేటప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏంటి స్థానిక పోలీస్ స్టేషన్కి ఒక ఇన్ఫర్మేషన్ చేయాలి. చేసిన తర్వాత కంజుమూరు అప్పటికి కూడా కంజుమూరు ఎలర్ట్ అయితే కడతామని అంటే పోలీస్ స్టేషన్లో ఒప్పుకుంటే వారం 10 రోజులు వెసులుబాటు కావాలంటే వెసులుబాటు కల్పించాలి. అవి ఏవి లేకుండా ఒక రౌడీల్లాగా బిహేవింగ్ చేసి వాళ్ళ బండి పట్టుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే నేను మెలియపుట్టి నాకు వచ్చి చెప్పాడు అనమాట మా గ్యారంటీ ఎవరైతే సంతకం పెట్టారో ఆయన. చెప్పిన తర్వాత వెంటనే ఏఎస్ఐ గారిని ఆశ్రయించాం. జి సమాచారం గారు ఏఎస్ఐ గారు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఏ ఊర్లో అండి? ఏ ఊర్లో? మెలియపుట్లోనే. మెలియపుట్లోనే చేస్తూ